ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి క్రమంగా వరద పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీటి మట్టం దాటి వరద నీరు ప్రవహిస్తోంది. ఇన్ఫ్లో 12,184 క్యూసెక్లు ఉండగా 15 గేట్లు అడుగు మేర ఎత్తి 10,875 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే కాలువలకు 1,309 క్యూసెక్ల నీటిని విడుదలవుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పొంగుతున్న వైరా కట్టలేరు పొంగుతోంది. ఇటు ఈ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద జలకర ఉట్టిపడుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు రావడంతో ఉచ్చ నీటి వచ్చిన కూడా అధికారులు కింద విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వస్తున్న వరద నీరు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు సమీక్ష కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా ఇటీవల కాలంలో ప్రకాశం బ్యారేజీ వద్ద నీరు లేక మొత్తం ఎండిపోయిన పరిస్థితి, దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా మనం చూసాము. అయితే చంద్రబాబు అధికారంలో వచ్చిన తర్వాత పట్టిసీమ ద్వారా 8,000 క్యూసెక్కుల గోదావరి నీటిని కృష్ణానదిలో అనుసంధానం చేసి తద్వారా ప్రకాశం బ్యారేజీ మీదుగా ఆ కాలువలకు విడుదల చేసి దాదాపు కింద ఉన్న ప్రజలకు తాగునీటి అవసరాలు అయితే తీర్చారు. ఇక తాగునీటి అవసరాలు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్న నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీగా వర్షాలు కురిశాయి. దీంతో ఒకసారిగా ప్రకాశం బ్యారేజీ కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. ఆ ఇరిగేషన్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ వచ్చిన వరద నీటిని కూడా మొన్న 3,000 క్యూసెక్లు, నిన్న 7,000 క్యూసెక్లు విడుదల చేయగా ఈరోజు దాదాపు 11,000 క్యూసెక్ల నీటిని కూడా కిందకి విడుదల చేస్తూ ఉన్నారు. కాలువలకు కేవలం 1,300 క్యూసెక్ల నీటి మాత్రమే కిందకు విడుదల చేసినట్టు కూడా అధికారులు ప్రకటించారు. నిన్న ఇవాళ పడిన వర్షాలకు సంబంధించి ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉన్న వైరా, మునేరు, కట్లేరు వంటి ఉపనది కూడా ఉప్పొంగడంతో ఆ వచ్చిన నీటిని కూడా ప్రకాశం బ్యారేజ్ మళ్ళిస్తున్నారు. వచ్చిన నీటి వచ్చినట్టు కూడా కిందకి సముద్రంలో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో కాలువలకు కూడా నీటి సరఫరా చాలా పరిమితంగానే వదులుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రోజుల ప్రాంతాల పెళ్లి కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ కూడా చేశారు. ఇవాళ రేపటి కూడా మరికొంత నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా దీనిపై ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఎప్పటికప్పుడు వరద నీటిని సమీక్షిస్తూ ఇరిగేషన్ అధికారులు కూడా ప్రకాశం బ్యారేజీ వద్దే 24 గంటలు కూడా విధులు నిర్వహిస్తూ ఈ నీటిని కావులకు ఎంత విడుదల చేయాలి, సముద్రంలోకి ఎంత విడుదల చేయాలి అనే అంశాలపై కూడా ఉన్నతాధికారులకు నివేదికలు ఇస్తూ వారి ఆదేశాలను అనుగుణంగా మీరు పాటిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే మరో 2 రోజుల పాటు ఇదే విధంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద జలకళ ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత వర్షాలు పడే పరిస్థితిని బట్టి కూడా ఒక అంచనాకు ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఈ వర్షాల వల్ల రైతులకి కొంత నష్టం చేకూర్చినప్పటికి కూడా ఈ 2-3 రోజులు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా తర్వాత అన్ని అనుకూలంగానే ఉంటాయని చెప్పి కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే మరో 2-3 రోజులు మాత్రమే ఒక మాదిరి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మొత్తం మీద ప్రకాశం బ్యారేజ్ జలకళ ఉట్టుపడడంతో సందర్శకులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ ఈ జలకళను తిలకిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇక ఈ వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగం కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వం యంత్రాంగం చర్యలు చేపట్టి కేంద్ర స్థాయిలో ఎక్కడైతే భారీగా నష్టం జరిగిందో వారిని ఆదుకునేందుకు కూడా నివేదికలు రెడీ చేయాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష ద్వారా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రేపు దాదాపు ఇదే విధంగా 10,000 క్యూసెక్ల నీటి మాత్రం ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి కిందకు విడుదల చేస్తారు. ఆ తర్వాత నీటి పరిమాణం తగ్గిపోతే కొద్దీ గేట్లు కూడా మూసివేస్తామని కూడా ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏమనాథ జ్యోతి, విజయవాడ ప్రకాశం బ్యారేజీ.